అంటున్నారు? ఎవరు కనిపించరేంటి? రే పంది, నిన్నేరా పిలిచేది? ఓ లీసా, నువ్వా? ఏంటి మేడం, సడన్గా మేం గుర్తొచ్చాం, ఏంటి విషయం? ఏం లేదు, మా నోడేంటి 2 డేస్ నుంచి కనిపించట్లేదు. ఓహో, అదా, సజ్జనోడు ఎక్కడో తాగిపడిపోయి ఉంటలే మేడం, వదిలేండి. చెప్పు తెగ్గుద్ది, తెలుసా తెలియదా? అబ్బాబా, నాకేం తెలుసు మేడం, ఫ్రెండ్స్తో ఎక్కడికైనా అలా షికారు కొట్టుంటాడు. వాడెక్కడికి వెళ్ళాడ్రా? ఉండండి మేడం, నేను ఎవరో ఒకరిని కనుక్కొని చెప్తాను, మీరు ఉన్నాడు ఒకసారి. అరే బామర్ది, బామర్ది. అబ్బా చెప్పురా. అదేరా, మరేమో, మనోడు 2 రోజుల నుంచి ఇంటికి రాలేదు కదా, ఎక్కడికి వెళ్ళాడు నీకేమన్నా తెలిసేటి? ఏమో బా, నాకు తెలియదు. రే, వాడు ఎక్కడికి వెళ్ళినా నిన్ను తీసుకొని వెళ్తాడు కదా, ఎక్కడికి వెళ్ళాడో నీకు తెలియదా? అది కూడా నిజమే, మా బ్రో కూడా ఇక్కడే ఉన్నట్టున్నాడు. బ్రో? ఎస్ బ్రో, ఐఎమ్ హియర్, చెప్పు. మనోడు 2 రోజుల నుంచి కనిపించట్లేదు కదా, ఎటు వెళ్ళిపోయాడని మేడం గారు డౌట్. ఏమో బ్రో, ఎక్కడికి వెళ్ళాడు నాకు తెలియదు. అయినా ఆ సూదిగాడి గురించి మీకు ఎందుకు మేడం అని టెన్షన్, చెప్పండి. అలా కాదురా, నేను వాడి మమ్మీ ఇచ్చిన లాస్ట్ గిఫ్ట్. వాళ్ళ మమ్మీను వాడు రోజు ఎంత మిస్ అవుతున్నాడో నాకు తెలుసురా. అదేరా భయం, ఎక్కడ ఏం చేసుకుంటాడో అని. అదే ఏంటి ఇప్పుడు, వాడికి ఏదో అయిపోయిందని మీ డౌటా? నాకు అదే భయం. హాయ్, నాకు వాడి గురించి మీకు తెలిసినంతగా తెలియదు, కానీ వాడి ఫస్ట్ లవ్ గర్ల్ఫ్రెండ్ వదిలేసినప్పుడు నన్ను వాడి లైఫ్లోకి తెచ్చుకున్నాడు. వాడప్పుడు ఎంత బాధపడ్డాడో మళ్ళీ దానికంటే ఎక్కువగా ఈ 3 రోజుల నుంచి బాధపడుతున్నాడు. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. రే, అసలు ఏం జరుగుతుంది? లాస్ట్ వాడు డైరీలో రాశాడు, డైరీ తీసుకుని వెళ్ళాడు. వాడు ఏం రాశాడు చెప్పు. సూసైడ్ లెటర్. ఏంటి? అవును, వాడు 1 ఇయర్ నుంచి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. అతను చెప్పాలని చాలా రోజులు వెయిట్ చేశాడు, కానీ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి చెప్పాలనుకున్న లోపలే వేరొకటితో ఎంగేజ్మెంట్ అయిపోయిందంట. ఆ విషయం వీడు తీసుకోలేకపోయాడు, అందుకే సూసైడ్ లెటర్ రాశాడు. వాడు చాలా సెన్సిటివ్ రా. నాకు తెలిసి సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళి ఉంటాడు. చిన్నప్పటి నుంచి అంతేరా, వాడికి ఎక్కువ ఏమి ఇష్టమో అది వాడికి దొరకదు. ఏం రాశారా వాడు చెప్పు. నా కెరియర్ నాకు ఇంపార్టెంట్, చిన్నప్పటి నుంచి నా డ్రీమ్ కోసం, కెరియర్ కోసం ఎంత కష్టపడ్డాను, అలాంటిది ఒక అమ్మాయి కోసం సూసైడ్ చేసుకుంటానా? నో వే. మై డ్రీమ్, మై గోల్, మై హ్యాపీనెస్. లెట్ ద న్యూ చాప్టర్ ఆఫ్ మై లైఫ్ బిగిన్.